ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఉన్నాం. నిన్న విడుదలైన డిఎస్సి ఫలితాలలో పీఈటీగా జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించిన బెదిరి శ్రీకాంత్ తన గురించి తెలుసుకోవడానికి తన స్వగ్రామమైన మామిడిపల్లి గ్రామానికి వచ్చాం. ఇప్పుడు ఆయన పీఈటీ కావడం అనేది ఎన్ని రోజుల కల, ఎన్ని రోజుల నుండి దీనికోసం కష్టపడుతున్నాడని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నిన్న వెలువడిన డిఎస్సి ఫలితాలలో పీఈటీగా జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించిన శ్రీకాంత్, బెదిరి శ్రీకాంత్ అన్నతో ఉన్నాం. అడిగి తెలుసుకుందాం ఆయన ఇప్పుడు ఇది సాధించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు, దీన్ని సాధించడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్నిసార్లు ప్రయత్నించారు అనేది ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నా పేరు బెదిరి శ్రీకాంత్, మాది కొండ్రాపేట మండల్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. నాన్న పేరు వచ్చేసి బెదిరి కుంటయ్య, అమ్మ పేరు బెదిరి మీనా. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నిగమ కాలేజీ కరీంనగర్లో చేయడం జరిగింది. 2018-20 నా స్టడీ కంప్లీట్ అయిపోయింది. 21 నేను కోచింగ్ తీసుకున్నా ఆంధ్రాలో అవనిగడ్డ కృష్ణా డిస్ట్రిక్ట్ మా శ్రీహరి మాస్టర్ దగ్గర. అప్పుడు కరోనా వచ్చేసట్ల కోచింగ్ అయిపోయాక మళ్ళీ తెలంగాణకు వచ్చినాం. 22 మళ్ళీ వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 22-24 దాకా నా ప్రిపరేషన్ అక్కడనే జరిగింది. నా మొదటి ప్రయత్నంలో నేను సాధించడం జరిగింది. మీరు ఇది సాధించడానికి గల కారణం ఏంటి, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఎన్ని రోజులుగా ఇలా ప్రయత్నిస్తున్నారు అన్నదానికి వచ్చారు? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి నాకు మా స్కూల్లోనే నాకు పీఈటీ కావాలని చాలా కోరిక ఉండే. మరొకటంటే 6th-7th మాకు దత్తాత్రేయ సార్ ఉండే, మా విలేజ్ సారే, కానీ మా అన్నపేట స్కూల్లో చెప్తుండే మీ అక్కడనే ప్రిపరేషన్ జరిగింది, స్టడీ అక్కడనే జరిగింది. అప్పుడు మాకు 6th-7th తర్వాత మాకు సారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. తర్వాత మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేరు కాబట్టి అప్పుడు నిర్ణయించుకున్నది ఏంటంటే అప్పుడే నేను పీఈటీ కావాలి అని నా చిన్నప్పుడే నా గోల్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను నా అన్ని ప్రయత్నాలలో సక్సెస్ అవ్వకుండా నా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని నా మొదటి ప్రయత్నంలో నేను డిఎస్సి సాధించడం జరిగింది. మీ అబ్బాయి డిఎస్సిలో జిల్లా ప్రథమ స్థానాన్ని, పీఈటీగా జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించారు కదా, దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా అబ్బాయి చిన్నప్పటి నుండి ఏ క్లాస్లో కానీ ఫస్ట్ ర్యాంక్ జంప్ ఫస్ట్లో వచ్చింది కాబట్టి నాకు సాధిస్తాను ఫస్ట్ ఉండే ఉంది. వాని గోల్ అదే, మాకు బాగా సంతోషంగా ఉంది ప్రసాదించింది. చూశారు కదా మన బెదిరి శ్రీకాంత్ అనే అతను చిన్నప్పటి నుండి పీఈటీ కావాలనే గోల్గా పెట్టుకొని దాని గురించి నిరంతరం కష్టపడ్డట్టు తెలుస్తుంది. ఆయన వాళ్ళ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇన్ని రోజులుగా కష్టపడ్డాడని ఫైనల్గా సాధించారని కూడా ఆయన చెప్పారు.